నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ నూతన ఏఎంసీ చైర్మన్ గా ఎస్కే అలీ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవిని తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా రైతుల కష్టాలను గుర్తిస్తూ మార్కెట్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట రామారావుపై మండిపడ్డారు. తన గురించి విమర్శించే అర్హత వెంకట రామారావుకు లేదని విరుచుకుపడ్డారు. రోజుకో పార్టీ మారేవారు కూడా విమర్శించడం తగదన్నారు. చెంచిలబాబుకు అసలు ఏ అర్హత లేదన్నారు. మమ్మల్ని విమర్శించే ముందు గతం గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. అనంతరం అలీ అహ్మద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను నమ్మి ఈ పదవి ఇచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఈ తప్పుడు పనులు చేసిందంతా రామారావు. నువ్వు ఆ మాట్లాడేది ఎట్లా అంత పెద్దవండి ఇప్పుడు ముఖ్యమంత్రిని? నీకు ఏ స్తోమత ఉందని మాట్లాడుతున్నావు? అట్లే జడ్పీ మాజీ చైర్మన్ ఆయన కూడా ఏదేదో మాట్లాడినాడు. అట్లే ఆయన ఎవరుకాయ విజయ రామన్ రెడ్డి ఈడికి వస్తానన్నాడు, ఆడికి పోతానన్నాడు, వచ్చినాడు పోయినాడు, వచ్చినాడు పోయినాడు. ఇక ఇట్లాంటి పెద్ద మనుషులు ఎన్ని మాట్లాడితే రకరకాలుగా మాట్లాడున్నారు. వీళ్ళ అన్నిటికీ ఆ ప్రశ్నలకు ఎవరు చెప్పాలంటే టైం పడుతుంది, అక్కర్లేదు నాకు. ఎందుకంటే వీళ్ళు ఆఫ్ కాల్ అయిపోయినారు. నన్ను ఈ పదవిలో కూర్చుండేటట్టు చేసినటువంటి నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక మైనార్టీ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడా కష్టపడేటువంటి మనస్తత్వం ఉందని నన్ను వెన్ను తట్టి ఆయన ముందుకు నడిపారు. అనునిత్యం ఆయన నేనున్నాను నీ వెనక ముందుకెళ్ళు అని చెప్పేటువంటి అభయం ఇచ్చాడు. అదే విధంగా అదే నినాదంగా పార్టీ పట్ల నిబద్ధతతోటి కష్టపడి పనిచేశాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఈ యొక్క పదవిలో అందరూ శ్రమించారు, కలిసికట్టుగా గెలిపించడం జరిగింది, ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి అందరికీ ఇది సమిష్టి కృషి, అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పదవి పట్ల కూడా బాధ్యతగా వ్యవహరిస్తాను. రైతాంగ సమస్యలు కానీ ఈ మార్కెట్ ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేది ప్రధాన లక్ష్యంగా 3,000 కోట్ల రూపాయలతోటి మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిందో దాని ఆశయాలకు అనుగుణంగా ఆ లక్ష్యాలు నెరవేరే విధంగా ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డు రైతులకు మరింత సేవ చేసే విధంగా రైతుల పాలిట మంచి సేవా దృక్పథంతో కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొచ్చేదానికి